రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లిలో సిసి రోడ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ శంకుస్థాపన చేశారు అనంతరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ది కేంద్రాన్ని ప్రారంభించారు గ్రామంలో నిరుపేదలైన ఇరవై ఐదు గుర్తించి ఇండ్లు కట్టిస్తామని ఉప్పల వెంకటేష్ హామీ ఇచ్చారు

ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆ పంచభూతాలు కాపాడే విధంగా ఒక ఇల్లు ఉండాలి ఆ గుడిసెలల్లో కవర్ కింద కప్పుకున్న ఇళ్లలో గడ్డితో ఉన్న ఇళ్లలో ఇల్లు అసంపూర్తిగా ఆగిపోయిన ఇళ్ళలను పూర్తి చేయాలని ఆకాంక్ష కంకణం కట్టుకొని గుడిసె లేని మండలాన్ని తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నేను కార్యక్రమాలు చేసిన దళితులు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా ముదురాజులు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి బీసీలల్లో ఆ రెండు కమ్యూనిటీ హాళ్లలో కమ్యూనిటీ హాళ్ళు లేవు మాకేదన్నా చిన్న చిన్న పండుగలైతే మేము చిన్న ఇల్లు గుడిసెలలో ఉన్నాం నా ట్రస్ట్ ద్వారా రెండు రెండు లక్షల రూపాయలను ఆ రూపాయలు కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాల్ రెండు రెండు లక్షల రూపాయలు నేను నా ట్రస్ట్ ద్వారా ఖర్చు చేయడానికి ఒప్పుకున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అన్నగారి ఆధ్వర్యంలో ఎన్నో జరగాలని అలాగే ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి మన నియోజకవర్గ ప్రజలకు అందరినీ అభివృద్ధి పదంలో నడు